ముఖ్యంగా జిల్లాలో లాక్ డౌన్ కారణంగా బిల్డింగ్ వర్కర్స్ అనేక సమస్యలు ఇబ్బందులు కష్టాలు బాధలు ఎదుర్కొంటా ఉన్నారు వారికందరికీ తక్షణమే నెలకు 10000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులో జమ చేయాలని చెప్పి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్వర్యంలో ఈ రోజు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బిల్డింగ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందినాయని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి బిల్డింగ్ వర్కర్స్ ద బోర్డులో చాలా కోట్లాది రూపాయలు డబ్బులు ఉన్నాయి చాలా మంది సెస్ కట్టినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ డబ్బులన్నీ కూడా మొత్తం బిల్డింగ్ వర్కర్స్ కి ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మొదటిది ఏందంటే పనులు కల్పించలేదు పనులు కల్పించాలి రెండోది పనులు కల్పించేంత వరకు ప్రతి నెల ప్రతి బిల్డింగ్ వర్కర్ కు ప్రతి కార్పెంటర్ కు ప్రతి పెయింటర్ కు ప్రతి నెల 10000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ప్రధానంగా కోర్తా ఉన్నాం తక్షణమే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరికో వెచ్చింది ఆ 10000 అంటారు 4000 అంటారు 5000 అంటారు ఎవరెవరికి వెచ్చారు కానీ ఈ రోజు నీడను కల్పించడంలో అంటే ఎండ లేకుండా నీడను కల్పించడంలో బిల్డింగ్ వర్కర్స్ అత్యధికమైనటువంటి కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు మన శరీరంలో వెన్నముక ఎలాగో ఈ రోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బిల్డింగ్ వర్కర్స్ అంత కీలకంగా ఉన్నారు కాబట్టి తక్షణం బిల్డింగ్ వర్కర్స్ కు 10000 రూపాయలు ఇవ్వాలి వాళ్ళకు తక్షణమే బేసరతగా పనిముట్లు లోన్ సౌకర్యం కల్పించాలి అర్హులైన వారికి అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం రాబోయే పార్లమెంట్ సమావేశంలో విద్యుత్ స్వర్ణ బిల్లు 2020 ప్రవేశపెట్టేందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతోంది ఆ బిల్లు తీసుకొస్తే సామాన్య ప్రజలకు రైతులకు తీవ్ర నష్టం జరిగే పరిస్థితి ఉంది రాష్ట్రంలో హక్కులు కాలరాసి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిటీ ఏర్పాటు చేసి మొత్తం గుత్తాధిపత్యాన్ని కేంద్ర ప్రభుత్వం చేతిలోకి తీసుకొని ఈ కేంద్ర ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు అన్నింటినీ ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు మేలు చేసే విధంగా ఈరోజు బిల్లును తీసుకొస్తున్నారు ఇందులో భాగంగా ఎలక్ట్రిసిటీలో ఉన్న 12 సంఘాలు ఇక్కడ ఆందోళన చేస్తున్నాయి అంతేకాకుండా పక్కన తెలంగాణ రాష్ట్రం కొన్ని కేరళ తమిళనాడు ఇంకా కొన్ని రాష్ట్రాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దుందుడుగుగా ఈ బిల్లును తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేసేందుకు కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకు ఈ బిల్లు తీసుకొస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ బిల్లు ఆపకుంటే ఉద్యోగులు ప్రజలను రైతులను అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేసేదానికి సిద్ధమవుతున్నాం ఈరోజు నాందిగా ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు ఆందోళన నిర్వహిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈఆర్ఓ డివిజన్ ఆఫీస్ విద్యుత్ సంస్థలు ఎక్కడున్నాయో అన్ని చోట్ల ఈరోజు ఉద్యోగులు కార్మికులు ఇంజనీర్లు అందరూ పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొంటున్నారు ఈ ఆందోళన ఇది నాంది మాత్రమే రాబోయే రోజుల్లో ఈ బిల్లు వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తాం ఇప్పుడు ఇదే బిల్లును మరోమారు 2020 విద్యుత్ సవరణ పేరుతో ముసాయిదా బిల్లును కేంద్రంలో ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారు ఈ బిల్లేపు కనుక ప్రవేశపెడితే పూర్తి స్థాయిలో ప్రైవేటు శక్తులకు అనుకూలంగా ఉంది అనేది మా అభిప్రాయం అదే కాకుండా ఇప్పటికే బిల్లు డ్రాఫ్ట్ చేసినారు ఏదైతే డ్రాఫ్ట్ చేయబడినటువంటి బిల్లు ఉందో పూర్తి స్థాయిలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తామని అంటున్నారు మరి రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి చట్టాల ద్వారా మనకు రాష్ట్ర ప్రభుత్వం చేత ఏర్పడినటువంటి లక్షలాది కోట్ల రూపాయల నెట్వర్క్ను ఉపయోగించుకొని ఏదైతే ప్రభుత్వం ప్రజల ఆస్తితో మనం సంపాదించుకున్నటువంటి ఈ నెట్వర్క్ని
ప్రైవేట్ శక్తులకు ఒక పైసా కూడా పెట్టుబడి బిల్లు లేకుండా దారాదత్తం చేసి వారికి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు। ప్రైవేట్ వాళ్ళు ఎప్పుడైతే ఏర్పడ్డారో వాళ్ళు ఎక్కడైతే లాభదాయకమైనటువంటి కమర్షియల్ పాయింట్ ఉన్నాయో అవి మాత్రమే ఎన్నుకొని సేవా రంగంకు అనుకూలమైనటువంటి పాయింట్లను వీళ్ళకు ప్రభుత్వ ఆధీనంలో ఉంచుతారు। ఇటువంటి పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా చేయడం అనేది ప్రజలకు చాలా కష్టం అవుతుంది। ఇది చాలా దుర్మార్గమైన చర్య। ఈ బిల్లును ఆపేటంత వరకు విద్యుత్ సంస్థలన్నీ ఉన్న సంఘాలన్నీ ఈ దినం మేము 16 సంఘాల పైగానే ఏకదాటిపైకి వచ్చి ఈ బిల్లు సవరణను అడ్డుకోవాలని ఈ దినం నిరసన దినం పాటిస్తున్నాము।